దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి మీ ముందుకి వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి అంశాలు తీసుకొస్తూ 67 ఎపిసోడ్లు అయినాయి. ఇది 68 ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాలను బేస్ చేసుకుని దాంట్లో వాక్య ఆధారాలు, అందులో నా పరిశోధన, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ దృష్టిలో పెట్టుకుని వివరంగా మీకు అర్థమయ్యేటట్టుగా ఈ విషయాలు చెప్తూ ఉండగా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటిని సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత కుమ్మరింపు రూపంలో ఇక్కడే పర్మనెంట్గా ఉన్నాడు, కానీ అంతర్గతం కూడా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రజల మధ్య సంచరించాడు. ఆయన ఏమేం పనులు చేశాడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ, అసలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేరే దేవుళ్ళుగా చెప్పబడిన వారు ఎవరూ చేయనివి, ఈ యొక్క దేవుడు చేసినవి ఏంటి అంటే అవి మీకు చెప్పుకుంటా వస్తామన్నా. ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడు, ఆయన ఎలా గోజాడి మనకి రావాల్సినటువంటి వరాలు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మూలుగులతో ఆయన ప్రాధేయపడుతూ ఉంటాడు, అట్లాగే మనల్ని సజీవ సాక్షులుగా మంటతో నింపి మనల్ని ఈ పనులు చేయిస్తాడు, మానవ రూపంలో కూడా వచ్చి మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి పెడతా ఉంటాడు అనే అంశంలో వచ్చి, ముందుగా యెహెజ్కేల్ గారు పలాన చోటకి తీసుకెళ్ళాడు, పలాన పనులు చేయించాడు అని మీకు చెప్పడం జరిగింది. ఆయన అలాగే అనేక మందికి మరి చూపించిన తర్వాత, ఈ యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి శిష్యుల కాలంలో ఫిలిప్పు అనేటువంటి ఒక ఆయన్ని, సువార్తికుణ్ణి, ఎక్కడో సమరయ దేశంలో ఉన్న ఆయన్ని, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు ఈయన అంటే కందాకే రాణి గారి దగ్గర మంత్రిగా ఉన్న ఆయన, ఆ నపుంసకుడు ఈ యొక్క ఇజ్రాయెల్ దేవుడిని చూడాలని యెరూషలేముకు వచ్చి వెళతా ఉన్నాడు. గాజా అనేటువంటి ఆ యొక్క మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. ఆ ఎడారి మార్గము యెరూషలేము నుంచి గాజాకి వెళ్ళేటువంటి మార్గంలో ఒక రథంలో ఒక ఆయన వెళుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకో అన్నాడు. అది సాధ్యమా? ఒక దేశం ఎక్కడ, ఇంకో దేశం ఎక్కడ, ఇన్ని రోజులు పడుతుంది గుర్రంలో వెళ్ళాలన్నా కూడా, ఆ గబుక పైగా ఆయన రథంలో వెళ్తున్నాడేమో, అక్కడ కూర్చోలేదే, వెళ్ళిపోతున్నాడు అబ్బాయి నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక ఆత్మ ఎలా తీసుకెళ్ళిందో మనకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఆయన అక్కడికి చేరిపోతే, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆయన ఈ ఆత్మ తీసుకెళ్ళి అక్కడ దింపేసింది. ఈ రథం చూశాడు, ఆ రథంతో పాటు ఈయన కూడా పరిగెత్తున్నాడు. మరి ఆయన పెద్ద అధికారి కాబట్టి ఆయన చుట్టూ జనం ఉంటారంట. రథంలో కూర్చుని ఆయన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడట. ఆ యెషయా గ్రంథంలో ఆయనకి యెషయా గారు రాసినటువంటి 50 అధ్యాయం కనపడతా ఉంది. ఏంటి అంటే, వధకు అప్పగింపబడిన గొర్రె పిల్ల మాదిరిగా ఆయన అప్పగింపబడిను. ఎవరు ఆయన? ఆయన యేసుప్రభు అని ఉందా? లేదు. ఇప్పుడు రాసింది యెషయా గ్రంథం, యేసుప్రభు రాకముందు 740 సంవత్సరాల క్రితం రాశారు. ఆయనకి యేసుప్రభు ఇలా వధకు తేపడిన గొర్రె పిల్లలాగా ఉంటాడు అనే విషయం ఎవరికి తెలియదు కదా, ఒక ఆయన అంటున్నాడు కాబట్టి. వధకు తేపడిన గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు అని పదాలు చదువుతున్నాడు. అర్థమైపోద్దా? అంత మాత్రం అన్యుడికి, ఒక అన్యుడికి ఏం అర్థం అవట్లా. ఈయన దాంతోపాటు పరిగెత్తుతూ ఈ ఫిలిప్ గారు, అయ్యా మీరు చదువుతున్నారే అది మీకు అర్థమైందా అన్నాడు. నాకు ఎలా అర్థం అవద్దు బాబు, ఎవరైనా చెప్తే కదా, అసలు ఎవరి గురించి ఇది రాసి ఉంటారు? యెషయా గురించిగా, యెషయా అని ఆయన రాశాడు కదా, ఆయన గురించా? ఒకవేళ ఆయనకి ఏమైనా కష్టాలు వస్తాయని రాసుకున్నాడా? ఒకవేళ ఆయన్ని అందరూ బాధలు పెడతారా? ఆయన మౌనంగా ఉంటాడా అన్నాడట. కానీ ఆయన రాసింది జరిగిపోయింది, 740 సంవత్సరాలు జరిగిపోయింది, యేసు ప్రభు వచ్చారు. ఖచ్చితంగా యెషయా గారు రాసినట్టుగానే అన్నీ జరిగినాయి. ఆయన మరణించాడు, పునరుద్ధానం అయ్యాడు. ఆ యొక్క పెంతికొస్త దినమున ఈ యొక్క ఆత్మ అందరి మీదకి దింపాడు, సంఘం ఆవిర్భావమైపోయింది. ఆ తర్వాత అంటున్నాడు ఆయన ఏమని, ఎవరి గురించి ఇది అంతా అన్నాడు. చూసారా, అన్ని జనులకి ఎంత తెలియదు. బైబిల్ గ్రంథం చదివిన మనకి తెలుస్తుంది కానీ విషయాలన్నీ, ఆ రోజులు అక్కడ ఉన్న చూచిన ప్రజలకు తెలిసింది కానీ, అసలు ఆ దేవుడు చెప్పబడినట్టుగా వచ్చి అదంతా చేసి వెళ్ళాడని ఆయనకి తెలియలే. అసలు ఈయన గురించి ఆయన రాశాడని కూడా తెలియలే.
అప్పుడు దాన్ని అంతా ఆయన చెప్తే, ఇది బాబు ఇలా సంగతి, నిన్న మొన్న జరిగిన సంఘటనలు యెరూషలేములో ఇవి, ఈయన గురించి ఆయన అప్పుడు రాశాడు అని చెప్పి, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథ సారాంశం ఏంటంటే ఈయనే మన పాపాల గురించి ఈ సిలువలో ఏ త్యాగం చేశాడని మనం ఒప్పుకుని బాప్తిజం తీసుకుంటే మనము చేసిన పాపాలన్నీ పోయి మన పరలోకం వెళ్తాము అని చెప్పాడు ఈయన. అలాగా ఊరికినే వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే నాకేదో మేలు జరుగుద్దని వచ్చానే, ఇలాగ ఉందా అని అన్నాడు ఆయన. దండం పెట్టుకొస్తే ప్రభువా నన్ను కాపాడు, జనరల్గా ఎవరైనా అంతే కదా కాపాడు అని దండం పెట్టుకుని ఉంటాడు. కానీ ఇలా చేయాలా, అయ్యా మీరు చెల్లించిన ఈ క్రయధనం నాకు కూడా అందుబాటులోకి తెండి, నాకు కూడా ఇవ్వండి, నేను ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి పాపాలు క్షమించబడటానికి నాకు ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి మనము బాప్తిజం అనేటువంటి కార్యక్రమం చేయవలసి ఉంది. అప్పుడు ఆ యొక్క క్రయధనం మన మీద కూడా మన గురించి కూడా చెల్లించబడి మనం వెళతాము. అందులో అన్యుడని యూదుడని గ్రీసు దేశుడని తేడా లేదు, మీరని మేమని తేడా లేదు, ఈ ప్రపంచంలోనే ఏ మనిషికైనా అది వర్తిస్తుంది అనే విషయాలు ఫిలిప్పు గారు చెప్పిన తర్వాత, అయ్యో ఈ అంత ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకేమో ఇవన్నీ అనుకున్నామే, ఇప్పుడుదాకా ఏదో ఆ దేవుడికి దండం పెట్టుకొస్తే ఏదో మంచి జరుగుద్దని వచ్చామే, మాకు కూడా జరుగుద్దా ఇదంతా అని ఆయన అనుకుని, అయ్యా నాకు బాప్తిజం ఇచ్చేయండి అన్నాడు. దారిలో నీళ్లు కనపడితే, అయ్యా ఈ నీళ్ళ దగ్గర నాకు బాప్తిజం ఇచ్చేయండి, నాకు అభ్యంతరం లేదు కదా, ఇక ఇజ్రాయెల్ ప్రజలకే కాదుగా ఇదంతా, అందరికీ అని మీరు చెప్పారు కదా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇది వర్తించే పక్షం అయితే నాకు వర్తించాలి అని చెప్పి బాప్తిజం ఆయన తీసుకోవటం జరిగింది. కాబట్టి ఎవరు చూశారు, ఎవరు ఆసక్తి కలిగి దేవుడి వైపు ఉన్నారా అని చెప్పి, ఎవరు చూశారు, దేవుడు చూశాడు. కీర్తన గ్రంథం 101:6 చెప్తాడు, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడట. అందులో క్రైస్తవుల గురించే కాదు, ఒక్కళ్ళ గురించి కాదు, ప్రపంచంలో అసలు నమ్మకస్తుడు ఎవరు దొరుకుతాడా అని వెతుకుతూ ఉన్నాడట దేవుడు. అటువంటి వారికి ఆయన పరిచర్యని అప్పచెప్తాడట ఆయన. ఆ విషయం మరి నేను ప్రభు వైపు చూచిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, మరి కొద్దిగా గొప్ప నమ్మకత్వం మరి కలిగి ఉన్న వ్యక్తినని ఆయనకు అనిపించింది. కాబట్టే ఆయన పనిగట్టుకుని వచ్చి దర్శనాలు చూపించి ఏర్పరచుకుని నాకు పని అప్పగించాడు అని నేను గ్రహించడం జరిగింది. ఈ వచనం ప్రకారమే ఎవరు నమ్మకస్తుడు, ఎవరు నమ్మకస్తుడు, ఎవరు నమ్మకస్తుడు వెతుకుతూ ఉన్నాడు. ఎవరు దేవుడి యందు భయభక్తులు కలగలవాడు అని వెతుకుతూ ఉండగా ఈయన కందాకే దేశం నుంచి వచ్చినటువంటి ఈ నమ్మకస్తుడు కనిపించాడు. ఈయన దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, నన్ను నా యొక్క యెరూషలేం పట్టణానికి వస్తే దీవెన వస్తుందని వచ్చాడు వెళుతున్నాడు అని చూచి, మరి ఆయన పరలోకం వెళ్ళిపోతాడా, ఇచ్చేస్తాక నా దగ్గర ఉందా, కానీ నేను ప్రజల చేతుల్లోనే పెట్టేశానే, ఏం చెప్పాను, ఏం పెట్టేశాను, నేనైతే చెల్లించేశాను అందరి నిమిత్తము, కానీ ఉపయోగించుకోవటం మీదే అని చెప్పేశానే, మరి వాడికి ఉపయోగించుకోవటం తెలియక అట్లా వెళ్ళిపోతున్నాడే, బాప్తిజం తీసుకోవాలని తెలీదు వెళ్ళిపోతున్నాడే, వచ్చాము దేవుడికి దండం పెట్టుకున్నాం ఏదో మేలు జరుగుద్దని వెళ్ళిపోతున్నాడే, జరగదే. జరగాలంటే ఏం చేయాలి, ఆయనకి ఈ సువార్త ప్రకటించాలి, ఆయన ద్వారా ఆయనంతటా ఆయన దేవుడిని ఒప్పుకుని బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి ఎట్లా చేయించాలని దేవుడే ఆలోచిస్తున్నాడు. ఈ అన్యజనులందరికీ కూడా గురించి కూడా దేవుడు ఇలాగే ఆలోచిస్తున్నాడని నా దర్శనాల ద్వారా నేను తెలుసుకున్నా. నాకు వచ్చిన 83 దర్శనాలు, సుమారు 30 దర్శనాలు అన్యజనుల గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. అదే ఏ క్రైస్తవులు అయిన మనల్ని వదిలిపెట్టి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఈయన గురించి ఎందుకు ఆలోచించాడు, కందాక దేశం నుంచి వచ్చిన ఆయన గురించి. కాబట్టి ఆనాడు ఈనాడు కూడా ప్రపంచ ప్రజలందరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఒకవేళ ఆయన వచ్చి వెళుతున్నాడు, ఈయన వచ్చి చెప్పాడు ఫిలిప్ గారు, ఆయన వినలేదనుకో ఏం చేస్తాడు, వదిలేస్తాడు. ఫిలిప్ గారు చెప్పినప్పుడు ఏముందిలే ఒక దండం పెట్టుకుని వచ్చాను, మళ్ళీ మేము ఈ పనులన్నీ మేము ఎందుకు చేయాలంటే వెళ్ళిపోతే ఏం చేయడు, కానీ నాకు కావాలి, ఆ దేవుడు కావాలి అన్నాడు ఆయన. నాకు ఇప్పుడు నీళ్లు కనపడి నాకు బాప్తిజం ఇచ్చేయి అన్నాడు. బలవంతంగా బాప్తిజం ఇవ్వడు, నువ్వు అడగాలి, నువ్వు అడగాలి బాప్తిజం కావాలని, నువ్వు అంతే తప్ప బలవంతంగా తీసుకొచ్చి ఏం చేయడు. కాబట్టి దేవుడిని వెదకాలి, దేవుడు కావాలని కోరుకోవాలి. అలాంటి అనుభవమే ఇది కూడా యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాతే కానీ శిష్యుల కాలంలో జరిగింది. పేతురు ఒక అనుభవం పొందాడు.
ఇలాంతా సువార్త దేవుడు చెప్పాడు, ఆత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చేసింది పెంతెకొస్తు దినాన, ఇలా అందరూ మంటతో రగిలిపోయి ప్రకటించేస్తున్నారు, అన్ని ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు, దూర దూర ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే పేతురుకు ఒక దర్శనం వచ్చింది. పేతురు ఆ దర్శనం గురించి ఆలోచించుండగా, ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు అని స్పష్టంగా చెప్పాడు. ఏ దర్శనం గురించి ఆలోచిస్తున్నాడు పేతురు గారు అంటే, పేతురు గారికి ఒక దర్శనం వచ్చేసిందట. ఏంటి, ఒక పెద్ద దుప్పటి పైనుంచి దిగి వచ్చేసింది, దాని నిండా అన్ని రకాల జంతువులు ఉన్నాయట. పేతురు వీటిని చంపు తిను అన్నాడట. అయ్యో నేను పవిత్రుడినయ్యా, నేను అన్నిటినీ ఈ వస్తువులు అన్నిటినీ ఈ మాంసాలు వీటిని నేను తిన్నాను, నేను ఏదో పవిత్రమైన దాన్నే ముట్టుకుంటా అంటే దేవుడు నేను చెప్తున్నాను ఇవన్నీ తిను అన్నాడట. అప్పుడు ఏంటి దర్శనం, ఈయనకేం అర్థం అవట్లా, దర్శనాలు గబుక్కుని అర్థం అవ్వవు, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా దేవుడు, డైరెక్ట్గా చెప్పట్లా, వాళ్ళు వీళ్ళు భేదం లేదయ్యా, యూదులని ఇంకోటని ఇంకోటని భేదం లేదు, అందరూ ఒకటే నాకు అని చెప్పేయచ్చుగా. అలా కాకుండా ఇలాంటి దర్శనం చూపించాడు. దర్శనాలు అట్లాగే ఉంటాయి, నా దర్శనాలు కూడా అలాగే ఉన్నాయి చాలా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పేతురు ఆ దర్శనాన్ని గురించి బాగా ఆలోచిస్తూ ఉంటే, ఆత్మ దేవుడు ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకచున్నారు అన్నాడు. ఆ కొర్నేలి అన్న ఆయన పట్టాలానికి అధిపతిగా ఉన్నాడు, రోమీయుడు. ఆయనకి ఆయన చేసిన క్రియలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయని దేవుడు చెప్పాడట. ఆయన నీ చేసిన మంచి అన్ని కార్యాలన్నీ నాకు వచ్చేసినాయి, వచ్చేస్తే మరి ఆయనకి ఏదైనా కావాలంటే ఇచ్చేయచ్చుగా ఆయన. అట్లా లేదు, అన్ని జనులు అన్నవాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ ఉంటే ఇవన్నీ దేవుడు చెప్పాం కదా, యిర్మీయా గ్రంథం 32:18 అన్నీ రాసుకుంటాడు. ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఇచ్చే దిశలో ఈ మంచితనానికి కావలసిన ఫలితాలు అయితే ఇస్తాడు, కానీ పరలోకం అవి చేర్చవు. కాబట్టి పరలోకం చేర్చాలంటే ఆయన చెల్లించినటువంటి క్రయధనం మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ ఇటలీ దేశానికి పట్టాలధిపతి ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకపోయినా ఆయన చేసిన మంచి పనులకు ఫలితం వాళ్ళ అబ్బాయిలకి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ కుటుంబంలో శాంతి సౌభాగ్యం దొరికేది, కానీ వాళ్ళందరూ చనిపోయిన తర్వాత నరకానికే వెళ్ళేవాళ్ళు. ఈరోజు అన్యజనుల్లో కూడా జరిగే విషయం అది. మంచి పనులు చేయటం ద్వారా వాళ్ళకి కుటుంబాల్లో శాంతి సమాధానాలు, ఆ యొక్క క్రియాఫలాలు దేవుడు ఈ వాక్యం ద్వారా అందరికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు మనవాళ్ళతో తరంలో కూడా ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. మేము అన్యజనులుగా ఉన్నప్పుడు కూడా మా ఆశీర్వాదాలన్నీ అలాగే వచ్చినాయి. మాకు ఆశీర్వాదాలను వచ్చినాయి, ఈ దేవుడి వల్ల వచ్చినాయి అని మేము అనుకోలేదు, కానీ వచ్చినాయి, అలాగే వచ్చినాయి. మంచి మంచి పనులు చేశారు మా తాతలు తండ్రులు. యేసు ప్రభు తెలియదు, కానీ ఆయనకి చేరిపోయినాయి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క క్రియాఫలాల మట్టుకు ఇచ్చేశాడు, మేమంతా బాగానే ఉన్నాం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే చేయవలసిన పని ఒకటి ఉంది, ఆ పని యేసు ప్రభువును అంగీకరించాలి. ఆ పని నిమిత్తం ఇప్పుడు మమ్మల్ని ఏర్పరచుకోవటం జరిగింది. అలాగే ఈ పేతురు గారి యొక్క కొర్నేలి గారు చేయాల్సిన పని ఏంటి అంటే, యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభువు అంగీకరించటమే కాకుండా ఆ యొక్క బాప్తిజం తీసుకోవాలి. బహిరంగంగా నేను యేసు ప్రభువును అంగీకరించాను అని చెప్పి ఆ యొక్క బాప్తిజం కూడా తీసుకోవాలి. మరి ఆయనకి ఎవరు చెప్పాలి ఈ విషయం? దేవుడే నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు అంటే, ఇదిగో ఈ కన్నులారా ఆయన చూచాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు ఒక పని చేయి, పలానా ఊర్లో పేతురు అని ఒక ఆయన ఉంటాడు పలానా ఇంట్లో, నువ్వు మనుషుల్ని పంపించి ఆయన తెప్పించుకో, ఆయన నీకు ఏం చేయాలో చెప్తాడు. నువ్వు ఆ పరలోకం పొందటానికి నువ్వు ఏం పని చేయాలో ఆయన చెప్తాడు అని అన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, ముగ్గురు మనుషులు పలానా ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు అంటే వెళ్ళమన్నాడు. వెళ్ళగానే ఈయన తీసి ఈయన వచ్చి వెళ్ళిపోతాడా, రండి మా కొర్నేలి గారు రమ్మన్నారంటే వెళ్తాడా? ఆయన ఎవరయ్యా బాబు, అసలు ఆయన రోమీయుడు, మేము యూదులం, మేము పవిత్రులం, మేము దేవుడు వంశం వాళ్ళం అని అంటాడు కదా. కాబట్టి అందుకు ముందుగా ఈయనకి చెప్పాడు, వాళ్ళని వీళ్ళని భేదం లేదబ్బాయి, అన్ని జనులు కూడా నేను ఏర్పరచుకున్న బిడ్డలే అని తెలియ చెప్పడానికి ఆ దుప్పటిలో ఆ యొక్క ఆ జంతువులన్నీ చెప్పి వీటిని చంపుకు తిను ఇవన్నీ చెప్పటం నేను అందరికీ కూడా దేవుణ్ణి అని చెప్పడానికి, నువ్వు సువార్త ప్రకటించడం అనేది ఒక్క యూదులకే కాదు, ఎవరెవరికి ప్రకటించాలి, అందరికీ ప్రకటించాలి అని చెప్పడానికి చెప్పాడు.
ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారా అని కబురు వచ్చింది. ఈయనకి కబురు వచ్చేసింది. ఈ యొక్క దర్శనం ఎక్కడ చూశాడు? పేతురు గారు డాబా మీదకి వెళ్ళి ఇంక భోజనం చేయలేదు, మరి చూస్తుండగా పట్టపగలు దర్శనం ఆ దుప్పటి ఇదంతా వచ్చేసింది. ఏంటా అని ఆలోచిస్తున్నా మనుషులు రానే వచ్చారు. ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు సంశయించగా అందరికి సువార్త ప్రకటించాను ఆయన ప్రకారం ఆయన వాళ్ళ అంటే వెళ్ళిపోయాడు. కొర్నేలి గారు చూడు ఎంత భక్తుడు. ఇదిగో పేతురు అన్న ఆయన ఒక ఆయన వస్తున్నాడు. ఇజ్రాయెల్ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క శిష్యుల్లో ఒక ఆయన. ఆయన మనకి ఏం చేయాలో చెప్తాడని చుట్టుపక్కల ఉన్న అన్యులందరినీ పిలిపించుకుని కూర్చోబెట్టుకున్నాడు. పేతురు గారు విషయం అంతా చెప్పాడు. ఇది బాబు దేవుడు ఈ క్రైదానం చెల్లించింది, శిలివేగం చేసింది, మరి మొన్న మొన్నే జరిగింది. ఇది మా ఒక్కరి గురించే కాదట, మీ గురించి కూడానట, అందరి గురించి కూడానట అని చెప్పి, మరి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ యూదులైన వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఇట్లా బాప్తిజం తీసుకోవటం కాదు, మీరు కూడా చేయాలి, మీరు అంగీకరిస్తే ఆ బాప్తిజం ఇస్తామని చెప్పి చెప్తే మరి అక్కడ ఉన్నటువంటి అన్యుల జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగిపోయిందట. అదేంటండి, పరిశుద్ధాత్ముడు అన్ని జనుల మీద కూడా దిగిపోతాడా? దిగిపోతాడు, ఆయన ఇష్టం, ఆయన కుమ్మరిస్తాడు. క్రైస్తవుల మీదే కాదు, అనేక మంది అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఎందుకు? పేతురు గారు వచ్చారు ఆ మాటలు విందామని అనేక మంది అన్ని జనులు అక్కడ వస్తే ఆయనకి ఎంతో ముచ్చటైపోయింది. వచ్చారంతే, అన్నీ తెలిసినవాడు ఆ ప్రభు వైపు చూస్తే ఆ ప్రభు చెప్పిన మాటలు పెద్దగా పాటించట్లేదు, కానీ తెలియని వారు అన్ని జనులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదిగో సువార్త కూటములు జరుగుతూ ఉంటే అన్ని జనులు అనేక మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆశ, ఏం చెప్తాడు ఈ దేవుడు, గొప్ప దేవుడిలాగా ఉన్నాడే, మనకు మన దేవుడు ఎప్పుడూ మాట్లాడే, ఈ దేవుడు అనేక కార్యాలు చేస్తున్నట్టు వింటున్నామే అని సువార్త కుటుంబంలో అనేక మంది అన్యజనులు వస్తారు. అన్యజనుల్లో ఆ మంట కానీ ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు కానీ దేవుడు చేస్తాడు. అలా మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు మాటలు విని సువార్త కుటుంబంలో అనేక మంది అన్యజనులు ప్రభు వైపు చూసిన వారు ఉన్నారు. ఆ మార్పు వాళ్ళలో కలగజేసే దేవుడే. కాబట్టి అక్కడ అన్యజనులకి ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు జరిగింది. అప్పుడు ప్రవేతురు గారు అనుకున్నాడట, ఎంత పొరపడ్డాను, యేసుప్రభు గారు వారు మనకు ఒక్కడికే దేవుడు అనుకున్నానే ఇంతవరకు, వీళ్ళకు కూడా దేవుడేనా, వీళ్ళ మీద కూడా మన ఒక్కడ మీదే ఆత్మ కుమ్మరించి పెంతుకొస్తున్నాడు, మన మీద ఆత్మ కుమ్మరించాడు అనుకున్నామే, వీళ్ళ మీద కూడా కుమ్మరించాడా, ఈ ప్రపంచ ప్రజలందరి మీద ఆయన ఆయనకి ఇష్టమా అని ఆయన ఆ రోజు అనుకున్నాడట. కాబట్టి ఈయనకి తెలియదు వాళ్ళ మీదకి ఆత్మ వస్తుంది. పేతురు ఏమని చెప్పాడా? ఆత్మ దిగిరా ఇళ్ళమేక అన్నాడా? ఏమల్లా, నాలుగు మాటలు చెప్పడానికి వెళ్ళాడు అంతే. ఆ మాటలు ఏంటంటే వాళ్ళ మీద ఆత్మ దిగి వచ్చేసిందట. ఆ రకంగా పేతురు అక్కడ కుటుంబ సభ్యులు యేసు ప్రభువును అంగీకరించి అనేక మంది బాప్తిజం తీసుకుని దేవుని వైపు చూచారు. అప్పుడు జరిగింది బైబిల్లో ఉన్నంత కథలు కథలుగా మనం చెప్తాం. ఎప్పుడు చెప్పినా అవే చెప్తాం. మరి ఆ తర్వాత జరగలేదా? వందల వేల కార్యాలు జరిగినటువంటి ఈరోజు కోట్ల మంది అన్యజనులు ప్రభు వైపు చూచిన వారు ఉన్నారంటే, గత 19 బైబిల్ చరిత్ర అక్కడ రాసి ముగించిన తర్వాత 1900 సంవత్సరాలు జరిగింది. ఈ 1900 సంవత్సరాల్లో వందల వేల మంది యేసు ప్రభువును అంగీకరించారు. ఊరికినే బైబిల్లో జరిగిన చెప్తే వాళ్ళు ఎవరు రాలా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు, అనేక మంది సజీవ సాక్షులుగా నిలబెట్టి మాటలు చెప్పించాడు. నువ్వు నిలబడవాయా నేను మాట్లాడతా అని దేవుడు మాట్లాడాడు. వాళ్ళ హృదయంలో అది చొచ్చుకుపోయేటట్టు ఆయన చేశాడు. అట్లా చేసి ఇన్ని కోట్ల మంది ఈరోజు యేసు ప్రభువును అంగీకరించి ఉన్నారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసా? క్రైస్తవులుగా మనకు బాగా తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం లేదా? తెలుసుకుంటే కదా అన్యులకు మనమేం చెప్తాం. కాబట్టి ఆ దేవుడి గురించి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు చెప్తున్నా. ఇలా చెప్తాడు, మని అవసరమైతే మాట్లాడతాడు, అవసరమైతే మనిషి రూపంలో వస్తాడు మాట్లాడతాడు. మరి వీళ్ళకి పేతురు గారికి అలా చెప్పాడు కదా, వచ్చి ఒక దూత వచ్చి చెప్తాడు. అటు కొన్నేలికి చెప్పాడు, మళ్ళీ ఈయనకి చెప్పాడు. కాబట్టి ఇదిగో ముగ్గురు మనుషులు వచ్చి నిలబడ్డారని ఎవరో చెప్పకపోతే దిగుతాడా? డాబా దర్శనం వచ్చింది, ఆలోచించుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, ఇదిగో ముగ్గురు మనుషులు వచ్చారు నీ గురించి అని చెప్పాడు ఒక ఆయన. అప్పుడు దిగి వచ్చి చూశాడు ఈయన. కాబట్టి దేవుడు ఆ రూపంలో వచ్చి చెప్తాడు. అంతేకాకుండా దేవుడు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ అన్యజనుల మధ్యన స్వార్థ ప్రకటిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ మీద ఎన్నో భారాలు మోపుతూ ఉన్నారు. అంటే వాళ్ళ కష్టం, అబ్బాయి అందరూ సున్నతి పొందాలి, ఒకటి అబ్బాయి నువ్వు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అంటే వాళ్ళ ఇవన్నీ కష్టంగా ఉన్నాయే, ఇవన్నీ కష్టంగా ఉన్నాయే, దేవుడు గొప్పవాడే కానీ ఇవన్నీ మేము చేయలేము అబ్బా, కాబట్టి మేము వెళ్ళటం కష్టమే అని ఎవరి కాళ్ళకు వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు చూశాడంట. ఇప్పుడు ఆ రోజుల్లోనే, శిష్యుల రోజుల్లోనే ఇలా ఉంది, ఇవాళ కూడా అదే. ఇవాళ కూడా అన్ని జనులందరూ కూడా యేసు ప్రభువు నమ్మండి అంటే దేవుడు గొప్పవాడే కానీ మేము మారలేమమ్మా, మీరు చెప్పినట్టుగా మేము ఉండలేమమ్మా అని అంటారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి చేసేయండి, ఈ చేసేయకూడదు, అవి చేయకూడదు, ఈ చేయకూడదు అంటారు. మీరు మేము లోకంలో ఉన్నాం, అలా చేయకుండా ఉంటాం, కష్టం మాకు అంటారు. అటువంటి పరిస్థితి అక్కడ వచ్చిందట. వచ్చినప్పుడు ఇంత భారం వీళ్ళ మీద మోపి అసలు వాళ్ళు యేసు ప్రభునే చూడకుండా చేసిన వాళ్ళు అవుతున్నామే అని పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించి ఈవేళకి ఆ యొక్క శిష్యులకు ఒక మాట చెప్పాడు. అపొస్తల కార్యము 15వ అధ్యాయం 19లో చెప్తాడు. అన్యజనంలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసును కష్టపెట్టొద్దు అని మాకు తోస్తుంది. దేవుడు వాళ్ళ మనసు కష్టపెట్టొద్దయ్యా, అన్ని బాధ్యతలు అంత భారం పెట్టొద్దు వాళ్ళ మీద, వాళ్ళు ఇప్పుడిప్పుడే నా వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంత కష్టపెట్టొద్దు అని ఆ యొక్క 15వ అధ్యాయం 19లో దేవుడు వాళ్ళకి ప్రేరణ ఇచ్చాడు. అదే 15వ అధ్యాయం 28లో ఈ మాట అన్నాడు, అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిని, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక అన్నాడు. అని మరి ముఖ్యమైన మాటలే మరి మీకు వాళ్ళకి చెప్పాలని నిర్ణయించుకున్నామని శిష్యులు చెప్పారు. ఏంటంట, ఆ విగ్రహాలకు అర్పించింది ఏదో తినకూడదు, అది ఖచ్చితంగా పాటించాల్సింది, అది చెప్పదాం, చెప్పండి. ఈ యొక్క జారత్వం అనేది జరగకూడదు. జారత్వం అంటే వ్యభిచారం, అది దేవుడు అసహ్యించుకునే ప్రధానమే. అట్లాగే రక్తము తినకూడదు, గొంతు పిసికిని చంపిన దాన్ని తినకూడదు. ఇవి మాత్రం పాటిస్తే మీరు ప్రభు వైపు చూడటానికి వీలవుద్దని చెప్పండి అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి బోధించడం ద్వారా వీళ్ళని ఇలా చెప్పించాడట. అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు ప్రభు వైపు చూసిన తర్వాత మిగతావి కూడా వాళ్ళు ఆచరిస్తారు. ముందుగానే వాళ్ళ భయపెట్టేసి ఇదిగో మీరు చేయలేని పనులు మేము మోపడం మాకు చేయొద్దు, ఇది ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చేసే పనులే, పరిశుద్ధాత్ముడే చెప్తాడట ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటి అంటే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడి ఉంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి వివోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు అంటే అర్థం ఏంటంటే ఆయనకి చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దు. నాకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనాలు చెప్పేప్పుడు వస్తుంది. ఒక యేసు ప్రభువుని నమ్మిన ఒక ఆయన మామూలు అన్యజనుల్లాగానే కపటంగా ఒక పని చేశాడు. కపటంగా ఎవరు చూడలేనుకు ఇది ఆ ఎప్పుడైతే ఈ పని కపటంగా చేశాడో చూచిన దేవుడికి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడి రక్తం కారిపోతుంది. ఆ స్థానంలో నేనున్నా, నన్ను సిలువ మీద పెట్టారు, నా చేతుల్లోనూ మోకాళ్ళలోనూ మేకులు కొట్టేసి రక్తం కారిపోతుంది అంటే ఆ యొక్క కపటం నాకు వినపడుతుంది. యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి ఆ చేసే కపటం నాకు కనపడగానే నా యొక్క ఒంట్లో మేకులు కొట్టి రక్తం కారిపోతుంది పొటాపొట, దర్శనం నాకు. అంటే దేవుడు ఆత్మ నాలో ఉండి అలా నా కరంలో చూపిస్తున్నాడు, ఇట్లా కపటంగా ప్రవర్తించినప్పుడల్లా నన్ను మరొకసారి సిలువ వేసి నా రక్తం కారుతుందని, ఆయన గాయాలు రేగుతాయని బైబిల్లో ఉంది కానీ అది నిజమా అనుకుంటాం మనం, నిజమే నాకు ప్రత్యక్షంగా చూపించారు. కాబట్టి దేవుడు ఆత్మని మనం దుఃఖపరచకూడదు, ఆయన బాధ పెట్టకూడదు అనే విషయం ఈ యొక్క ఎఫ్సి పత్రికలో పౌలు గారు రాయటం జరిగింది. నా దర్శనం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను దాన్ని, అట్లా చేయటం జరిగింది. ఇకపోతే దేవుడు మనిషిగా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల ఉన్నాయి. అబ్రహాం దగ్గరకు వచ్చాడు, మమ్రే వనం దగ్గర ఆయన కూర్చుని ఉండగా ఎండవేళ దేవుడు ఆయన దర్శించాడు.
ఈయన కన్నులు ఎత్తి చూడగా ముగ్గురు ఉన్నారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలు ఒక ఆకారంలో వాళ్ళకి కనిపించారు. అట్లా దేవుడు మరి అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు అన్నమాట. ఇకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఇప్పుడు ఉన్నాడు అంటాక ఒక చక్కని సంఘటన ఉంది. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు 2008 అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. ఆయన ఒక సంఘటన రాశాడు. అంతకితం చెప్పా మేము గృహ ప్రార్థనలు ఉండగా దేవుడు మా ముందు ప్రత్యక్షమయ్యాడు మాతో ఇలా మాట్లాడాడు అని చెప్పాను. ఇంకో సంఘటన జరిగిందంట అది కూడా దేవుడు చెప్పాడు. అది కూడా ఇప్పుడు చెప్పాలంటే కుదరదు కానీ తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ఆ రోజుల్లో అబ్రహాం కనిపించాడు ఏస్కేల్ చేశాడు ఎట్లా చేశాడు బైబిల్ గ్రంథంలో రాసినంత వరకు కూడా పేతురుకు కనిపించాడు అలాగే మరి కొర్నేలి మరి బైబిల్ గ్రంథం ఫిలిప్పు వీళ్ళ అవన్నీ కూడా ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యుల కాలంలో చేశాడు. మరి ఆ తర్వాత ఈ 1900 ఏళ్లలో ఎన్ని జరిగినాయో ఇక నాకు ఈ మధ్య కాలంలో జరిగినవన్నీ నేను స్టడీ చేసుకుంటూ వస్తే డిజిఎస్ దినకరన్ గారి యొక్క ఆ చరిత్ర ఆ గ్రంథాలు నేను చదివినప్పుడు ఈ డిజిఎస్ దినకరన్ గారికి జరిగిన సంఘటన ఒకటి ఇప్పుడు జరిగింది. దేవుడు మనిషి రూపంలో ఆయన దగ్గరికి వచ్చి అరగంట సేపు ఆయన మనిషి రూపంలో ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి సేవ చేసి వెళ్ళినట్టు ఒక ఆయన రాసి చెప్పాడు. ఆయన ఈ మధ్య జరిగిందే కదా కాబట్టి దీన్ని తర్వాత ఎపిసోడ్లో మీ ముందుకు తెస్తాను. 68వ ఎపిసోడు కంప్లీట్ అవుతుంది. మరి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. 69వ ఎపిసోడ్లో దీన్ని ఇంకా వివరంగా మీకు చెప్పదలుచుకున్నాను. దేవుడికి స్తోత్రం. కృపగల దేవ మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభువా మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క నాతో మీరు చెప్పించినటువంటి 68వ ఎపిసోడ్లో కూడా ఈ యొక్క పరిశుద్ధాత్ముడు చేసే పనులు అప్పుడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినవి బైబిల్ గ్రంథం తర్వాత వచ్చినటువంటి సంఘటనలు అనేకం మీరు నాతో ప్రభువా చెప్పిస్తూ ఉండగా ఆ విషయాలు గ్రహించే శక్తిని బిడ్డలు కూడా మీరు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా ఈ యొక్క మాటలన్నీ కూడా వాళ్ళు మరి రికార్డ్ చేసుకునే ఏర్పాటు సెల్ ఫోన్లో కానీ ఏరే రకంగా కానీ వారికి కూడా ఆ ప్రేరణ మీరు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ విషయాలు అనేక మందికి చేరునట్లుగా ప్రభువా మీరు తీసుకుంటున్న మీరు చేసినటువంటి ఆ ప్రణాళిక విజయవంతం కావటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలైన వారందరూ కూడా ఫలించి అభివృద్ధి చెందుట వలన మీ నామం మహింపరచబడుతుంది అని మీరు సెలవిచ్చిన ప్రకారం మీ నామం మహింపరచబడిన నిమిత్తం మమ్మల్ని అందరినీ ఫలించి ఫలింపజేయండి అభివృద్ధిపరచండి దినదిన ప్రభు మీ నామంలో ఎదిగేట్టుగా చేసి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.